ప్రభుత్వం తీసుకొచ్చిన ఇటీవల తీసుకొచ్చిన 317 జియో సార్, 317 జియో వల్ల మన జిల్లాలో ఉన్న ఖాళీలు సార్, మన జిల్లాలో ఉన్న ఖాళీలు ఇతర జిల్లాల నుండి ఇక్కడికి వస్తుంది సార్. మేము డిఆర్ బిఆర్ సార్ చేసి 5-6 సంవత్సరాల నుంచి మేము ఇంటికాడ నిరుద్యోగంగా కూలీ పనులు చేస్తున్నాం సార్. ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జియో వల్ల ఇక్కడ ఉన్న ఖాళీలు వెంబడ వేరే జిల్లా వాళ్ళు వచ్చి ఇక్కడ భర్త అవుతున్నారు. దీనివల్ల మేము మా జీవితకాలం మొత్తం నిరుద్యోగం సార్. ప్రభుత్వం ఎందుకు సార్ మా అమ్మ ఇంత కక్ష? మేము తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చింది దీనికోసమే సార్. ఒక్క నిమిషం ఆలోచించండి సార్, మా వాళ్ళు మట్టి పనికి పోకుండా చేనాల పని చేసుకుంటూ కూలీ పని చేసుకుంటా మామూలు డిఎడ్ చదివించారు సార్. 2 లక్షల రూపాయలు పెట్టి మంచి వాళ్ళు నేను చదివినా సార్. చదివినందుకు ఇదేనా సార్ ప్రభుత్వం తీసుకొచ్చింది నిర్ణయము? మనం తీసుకోవచ్చు, మనము ఉద్యోగాలు వస్తాయని చదివిస్తున్నారు సార్. ప్రభుత్వం మాకు ఒకటే కారణం సార్, చనిపోవడం తప్ప వేరే ఏం లేదు సార్. ఆత్మహత్య చేసుకోవడం తప్ప మన ఎటువంటి ఇంకా వేరే ఆలోచన లేదు సార్. ఎందుకంటే మేము ఎన్ని రోజులు సార్ 2-3 కరోనా టైంలో పోయినా అంతకుముందు 3 సంవత్సరాలు వెయిటింగ్ ఇచ్చాం. తెలంగాణ టెక్ నోటిఫికేషన్ విద్యాకు చట్టం చెప్పిన ప్రకారం సంవత్సరానికి 2 సార్లు వేయాలని ప్రభుత్వం విద్యాకు చట్టం చెప్పింది. అయినా ఇప్పటిదాకా 2015 నుంచి ఒక నోటిఫికేషన్ లేదు సార్. అవనిగడ్డ మన కోనర్ చార్టబుల్ సార్ వాళ్ళు కోచింగ్లు ఇచ్చి మేము ఇచ్చి మేము పోయి మేము ఇంటికాడ అటు డబ్బులు లేక ఇటు డబ్బులు లేక మేము ఉపాధి లేక మేము సత్తున్నాం సార్. ఇక చనిపోవడం మాకు ఒకటి ఉంది సార్. ఇంత ప్రభుత్వం ఎందుకు తీసుకో? ఇక పోనీ అని చూస్తే 317 జీవో తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ఖాళీలు అన్ని భర్తీ వస్తుంది. దీనివల్ల మేము ఏం చేయాలి సార్? చదవాలని చచ్చిపోవాలి ఒక్కటి చెప్పండి సార్. సార్ 317 జీవో వలన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఉద్యోగస్తులు టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్మల్ జిల్లా నుంచి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇటు మంచిర్యాల జిల్లా నుంచి మొత్తం మంది ఎక్కడైతే మన కొమరంభీం జిల్లాలో అత్యధిక శాతంగా వేకెన్సీ ఉన్నాయి సార్. వేకెన్సీ ఉన్నది కాబట్టి ఆ వేకెన్సీ కొత్త వాళ్ళతో ఫిల్ అప్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి సార్. అయితే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్న టీచర్లని అక్కడ నుంచి ఇక్కడ నుంచి వేరే వేరే ప్రాంతాల నుంచి స్థానికతలో తీసుకొచ్చి ఇక్కడ నుంచి భర్తీ చేసే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఈ ప్రయత్నం వల్ల మనకు నిరుద్యోగులుగా ఉన్న మేము మాకు చాలా నష్టం ఏర్పడుతుంది. కాబట్టి ఈ నష్టానికి అనుకూలంగా మనం ప్రభుత్వానికి ఒక విన్నవించుకోవాలని చెప్పేసి ఇక్కడ చాలా విద్యార్థులు అందరూ కలిసి నిరుద్యోగులందరూ కలిసి మేము మీకు విన్నవించడానికి వచ్చినాం సార్. దీని పట్ల మీరు ప్రభుత్వానికి సానుకూలంగా స్పందించి ఈ మన కొమరంభీం జిల్లాలో ఇటువంటి జిల్లాలు ఒక 7-8 జిల్లాలు ఉన్నాయి సార్ మా రాష్ట్రంలో. ఆ జిల్లాల వ్యాప్తంగా ప్రతి ఒక్క నిరుద్యోగులు నష్టపోకుండా ప్రభుత్వానికి మీ ద్వారా మా సమస్యను వినవించాల్సి వాళ్ళకి మీకు మా ద్వారా మీకు కోరుతున్నాం సార్. సార్ మెయిన్ గా రాష్ట్రంలో మా నష్టపోయే జిల్లా సార్ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జిల్లా సార్. ఇక్కడనే వేకెన్సీ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ వేకెన్సీ నిరుద్యోగులు ఇక్కడ అడుగుతారు, ఇక్కడ ఇక్కడ యువకులు అడుగుతారు అనే ఉద్దేశంతో ఇక్కడ ఖాళీలు భర్తీ చేస్తుంది సార్. మేము ఆశ